మకర రాశి. ఈ మకర రాశి వారికి జూలై నెల 2022 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి నేను జాతకం చెప్తున్నాను, మరి రాశి ఫలితాలు చెప్తున్నాను. ఈ రాశి వారికి ఆదాయం 5-2 ఉంది, అంటే మీకు వచ్చేటటువంటి ఆదాయం చాలా అధికంగా కనబడుతుంది, రాబడి ఎక్కువగా ఉంది, సుఖాల పరంపర ఎక్కువగా ఉంది, కష్టాలు తక్కువగా ఉన్నాయి. అంటే ఈ నెలలో మీరు పార్టీలు, వినోదాలు, బంధుమిత్రులు, పరివారాలతో విందు వినోదాల్లో ఎక్కువ పాల్గొంటారు. ఇకపోతే రాజ్యపూజ్యం 2, 4 ఉంది, అంటే మిమ్మల్ని అవమానించేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారంటే వాళ్ళు మీరు చెప్పిన వాళ్ళకి మీరు కోఆపరేట్ చేయరు, వాళ్ళు చెప్తున్నటువంటి పనులు మీరు చేయకపోతే మిమ్మల్ని తిట్టుకుంటారు, ఇది సహజం. ఇకపోతే ఈ మకర రాశి వారికి ఏలినాటి శని మళ్ళీ తిరిగి వచ్చింది చక్కగా, ఆల్రెడీ ఏలినాటి శని జరుగుతుంది. మళ్ళీ జూలై 12 నుంచి మరి శని కాప్రికాన్లోకి మకర రాశిలోకి రావడం వలన మీకు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం జరుగుతూ ఉంటుంది. అంటే మకర రాశి వాళ్ళకి అత్యధికంగా పొన్నటిదాకా పీడించింది, ఆ పీడ పోయి కొంచెం తగ్గుతుంది. మరి ఈ జన్మశని ఈ యొక్క గురు బలం కూడా లేకపోవడం వల్ల మీరు అనుకున్న పనులు సాధించలేరు. భార్యాభర్తల మధ్య వైషమ్యాలు ఎక్కువ అవుతాయి, పట్టుదలు ఎక్కువ అవుతాయి, ఈగోలు ఎక్కువ అవుతాయి, ఆ తర్వాత విడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గతం కాలం నుంచి కూడా మీరు పెండింగ్లో ఉన్నటువంటి భార్యాభర్తల కేసులన్నీ కూడా డిస్పోజ్ ఆనరబుల్ జడ్జెస్ చేసేస్తారు, అండ్ యువర్ మ్యారేజ్ విల్ బి డిసాల్వ్డ్. ఎంతకీ వాళ్ళు రీకన్సైల్ చేయాలని చెప్తున్నారు, పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నారు, ఆనరబుల్ జడ్జెస్ చెప్తున్నారు, లాయర్లు చెప్తున్నారు, ఎవరి మాట మీరు వినడం లేదు, పెద్ద మనుషుల మాట వినడం లేదు. అందువల్ల ఖచ్చితంగా మ్యారేజ్ డిసాల్వ్ అయిపోతుంది, ఎవరి దారి వాళ్ళు చూసుకోండి. అదే జరుగుతుంది ఈ నెలలో. ఇకపోతే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అర్ధాశ్రమ రాహువు ఉన్నాడు కాబట్టి ఈ రాహు యొక్క పరిస్థితి రీత్యా మానసికంగా మీరు చాలా టెన్షన్కి గురవుతూ ఉంటారు, చిన్నదానికి పెద్దదానికి. ఉద్యోగాలు ఉన్నాయి, ఈ ఉద్యోగాలులో మంచి చక్కటి ఆదాయం మీకు కలిగిస్తున్నారు. మరి టీఏలు డిఏలు అరియర్స్లు అన్నీ మీకు వచ్చేస్తాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఆ పని ఒత్తిడిని సమర్థవంతంగా మీరు చేసుకోగలుగుతారు. అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ మిమ్మల్ని మెచ్చుకుంటుంది. మీకు సిస్టర్ కన్సర్న్స్లో మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ చేయదు కాదు, కానీ రొటీన్ ట్రాన్స్ఫర్స్ జరగవు, కానీ మిమ్మల్ని బలవంతపు ట్రాన్స్ఫర్స్, మీ పనితీరు బాగాలేదు అని చెప్పేసి మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి ఈ నెలలో జరుగుతాయి. అదేవిధంగా రియల్టర్స్ తర్వాత ఈ యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీల్లో బ్రహ్మాండంగా సంపాదించారు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి, అటువంటి వాళ్ళు ఇప్పుడు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. మీరు ప్రభుత్వంలో మీ దగ్గరకు ఉన్నటువంటి కస్టమర్లందరూ కూడా కొంతమంది కేసులు వేస్తారు. మరి అదేవిధంగా మీకు ఎల్నెట్స్ అనే ప్రభావం వలన మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్లు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. మరి వాళ్ళు వేసినటువంటి ఫెసిలిటీస్, మీరు పేద ప్రజలకి ఈ యొక్క కస్టమర్స్కి మీరు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ వాగ్దానాలు అవన్నీ నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా కోర్టు వ్యవహారాల్లోకి మీరు వెళ్ళిపోతారన్నమాట, పోలీస్ కేసుల్లో మీరు ఇరుక్కుంటారు. ఇకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థుల యొక్క పరిస్థితి, ఎడ్యుకేషన్ అస్సలు బాగుండదు ఈ మకర రాశి వాళ్ళు. వాళ్ళు చదువు కూడా మార్కులు తక్కువగా వస్తాయి, బద్ధకం పెరిగిపోతుంది, ఎంత చెప్పినా కూడా చదవరు వాళ్ళు, చెడు స్నేహాలకు బానిసలై మరి వాళ్ళ యొక్క భవిష్యత్తును పాడు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మీకు ఈ యొక్క రాహు ప్రభావం వలన చక్కగా కుటుంబంలో కలహాలు ఇవన్నీ కూడా వస్తాయి, దాన్ని ఆ కలహాలు అనేటటువంటి వాటిని మీరు నివారించుకునేటటువంటి పరిస్థితి మీ చేతుల్లోనే ఉంటుంది. మరి అందువలన వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యవసాయదారుల యొక్క వ్యవసాయ పరిస్థితి బాగుంటుంది. ఈ మొదటి పంట దిగ్విజయంగా ఎన్నో కష్టాలతో వేస్తారు, పాపం వీళ్ళకి అప్పులు అడిగిన వెంటనే ఇవ్వలేదు ఎవరు కూడా. మరి అలాగే ఈ పొలం దున్నుడు ఇవి అవి వాళ్ళు కూడా చాలా కష్టాలు పెట్టారు, ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి మీకు ఏర్పడింది. అయితే ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ అప్పులన్నీ కూడా చక్కగా తీర్చగలుగుతారు. మరి ఈ నెలలో, ఈ జూలై నెలలో మీకు అనేకమైనటువంటి అప్రయత్న ధన లాభాలు మీకు జరుగుతాయి. అద్దెల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు చక్కగా పెద్దళ్లలోకి, ఇంకా పెద్దళ్లలోకి అద్దెల్లోకి వెళతారు. మరి ఇళ్ళు కొనాలనుకునేటటువంటి ప్రయత్నం మీకు ఇంకా సాకారం కాదు, అధికంగా ప్రయత్నిస్తారు, అది ఒక రూపాంతరం చెందుతుంది. అడ్వాన్సులు ఇస్తారు, అడ్వాన్సులు ఇచ్చినవి వాళ్ళు బిల్డర్లు తర్వాత ఇస్తామని ఆపుతారు. మీ దగ్గర ఫుల్ పుష్కలంగా పైసలు ఉంటే వాళ్ళు ఆపుతారు, మీరు వాళ్ళకి వెంటనే ఇచ్చేస్తామంటే మీరు తీసుకోరన్నమాట, డబ్బులు ఉండాలి కదా, ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా బంగారము తర్వాత వెండి మీరు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టేయాల్సినటువంటి పరిస్థితులు మీకు వస్తాయి. ఆ విధంగా మరి మకర రాశి వాళ్ళు భయపడాల్సినటువంటి పని లేదు. ఒక కుంభరాశి, ఒక మకర రాశి ఇవన్నీ కూడా ఏలినట్టు జరుగుతున్నప్పటికీ కూడా చాలా బాగున్నాయి. మరి శని వక్రించడం వల్ల కొంత స్పీడ్ తగ్గిందన్నమాట మకర రాశి వాళ్ళకి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు రావు, ప్రైవేటు ఉద్యోగాలు వస్తాయి. అయినా సరే మీ ప్రయత్నాలు ఆపకుండా మీరు కష్టపడండి.
సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి. ఈ యొక్క గృహిణులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి రెండు చోట్ల ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇళ్లలో పనులు చేసుకుంటూ వాళ్ళకి కాస్త మనశ్శాంతి ఉండదు. శ్రమ, శారీరక శ్రమ, మానసిక శ్రమ ఎక్కువగా ఉంటుంది. మరి ట్రాన్స్ఫర్స్తో అటు ఇటు తిరుగుతున్నటువంటి వాళ్ళకి కాస్త ఊరట జరుగుతుంది. మీరు కోరుకున్న చోటకి మాత్రం మీకు ట్రాన్స్ఫర్స్ జరగవు. రాజకీయ నాయకుల పరిస్థితి బాగుండలేదు. శని ప్రభావం వలన మీ ప్రజలంతా కూడా మీకు రివర్స్ అయిపోతారు. మీరు ఎంత మంచి పనులు చేసినా కూడా మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకోరు. ఆ తర్వాత ఈ యొక్క సినీ సాహిత్య సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళ యొక్క పరిస్థితి కొంచెం బాగుంటుంది. వాళ్ళకి కాస్త పారితోషికాలు తర్వాత ఛాన్సెస్ అవకాశాలు మీకు కలుగుతాయి. దౌర్జన్యంతో గుండాయిజంతో చేయాలనుకునేటటువంటి రాజకీయ నాయకులకి ప్రజలు భూపాత్ర పడతారు. అధిష్టాన వర్గం ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది. చూడండి, మీరు చరిత్రను తీసుకోండి. ఏది ఏ ప్రభుత్వమైనా సరే తమను పొగుడుతుంటే ఓ పొంగిపోరు వాళ్ళు. ఆ పొగిడినంతకాలం మీకు మినిస్టర్ పదవులు ఇచ్చినా ఏం పదవులు ఇచ్చినా మళ్ళీ నిమిషానికి నిష్కర్షగా విసిరివేసిస్తారు. అందువలన అధిష్టాన వర్గం ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటుంది. వాళ్ళను పొగిడినంత మాత్రాన కాదు, అధిష్టాన వర్గం కూడా చెప్తుంది ప్రజలకు సేవ చేయి వెళ్ళని, ప్రజలకు సేవ చేయాలా, పేద ప్రజల యొక్క మనసును దోచుకోవాలా, అప్పుడు మాత్రమే మీకు ఓట్లు పడతాయి. అంతేకాని ఆర్టిఫిషియల్ అండ్ క్రుక్కెడ్ థింకింగ్తో ఆ అధిష్టాన వర్గాన్ని బాగా పొగిడేసి ప్రతిపక్షాలను బాగా తిట్టేస్తే మనకు లాభాలు వస్తాయి అనేటటువంటి రాహు అలా కలగజేస్తాడు. మీ అంతకు మీరు చేయరన్నమాట. ఆపుకోవాలనుకున్నా కూడా మీరు ఆపుకోలేరు. ఈ రాహు ప్రభావం వల్ల మీరు అలా ప్రవర్తిస్తారు. ఆ ప్రవర్తన మీరు కనుక అడ్డుకట్టు వేసుకుంటే బంగారంలాగా మీకు చక్కగా ప్రజలలో నుంచి మీకు బ్రహ్మాండమైనటువంటి ఓట్లు, నామినేటెడ్ పోస్టులు మీరు అడగక్కర్లా. మీ పూర్వజన్మ పుణ్యం మీ కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చి ఇవ్వబడతాయి. ఒక అబ్దుల్ కలాం, ఒక స్మృతి ఇరానీ వీళ్ళంతా కూడా ఎలా ఎదిగారు అలా అన్నమాట. అలాగే మీకు కొత్తగా రాజకీయ రంగాల్లోకి రావాలనుకున్నటువంటి వాళ్ళకి వెల్కమ్. వాళ్ళందరూ కూడా రాజకీయ రంగంలోకి నెల ఆహ్వానిస్తుంది. ఏలినటిసిన ప్రభావంలోనే మీకు చక్కగా వస్తుంది. తర్వాత ఈ యొక్క గ్రహస్థితులన్నీ కూడా ఓర్మితో సాగాల్సినటువంటి పరిస్థితి ఉంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఈ యొక్క రాహువుకి, కనకదుర్గమ్మ తల్లికి, పాదపద్మాలకి మీరు కుంకుమార్చనతో పూజ చేయండి. అలాగే రాహు జపం కోసం రాహు స్తోత్రాలు చదవండి. అలాగే గురుగ్రహం కూడా బాగుండలేదు మీకు, కిలోంపావు శనగలు పట్టుకుని కిలోంపావు శనగలు దానం చేయండి, పసుపు వస్త్రాలు దానం చేయండి. మరి నవగ్రహాల చుట్టూ తిరగండి, నవగ్రహ హోమాలు చేయించుకోండి. శుభమస్తు.